సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ సార్ మీరు మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? అది 105 ఎకరాలు. అది 105 ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్? విడివిడిగా లేదు, ఒకే బిట్టు. ఈ 105 ఎకరాలు ఒకటే బిట్టు? ఒకటే బిట్టు. ఈ 105 ఎకరాల్లో ఏమేమి పంటలు వేస్తున్నాయి సార్? 10 ఎకరాలు వచ్చేసి నిమ్మ చెట్లు వేస్తున్నారు. 10 ఎకరాలు నిమ్మ తోట? నిమ్మ తోట. ఈ 10 ఎకరాలు నిమ్మ తోట వేసి ఎన్ని సంవత్సరాలు సార్? అది వేసి 7 సంవత్సరాలు అయినాయి. 7 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ సార్? నెక్స్ట్ జామ వేస్తున్నారు 10 ఎకరాలు. అంటే జామ పండు? జామ పండ్లు. ఓకే, అది ఎన్ని ఎకరాలు సార్? అయ్యి ఒక 10 ఎకరాలు వేస్తున్నారు. ఓకే, 10 ఎకరాలు. నెక్స్ట్ సార్? మిగతా మొత్తం వచ్చేసి మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు. ఈ మామిడి చెట్లు వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? ఒక 8 సంవత్సరాలు ఉంటుంది. మామిడి చెట్లు వయసు 8 సంవత్సరాలు. టోటల్ మొత్తం 105 ఎకరాలు. 105 ఎకరాలు. ఈ 105 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్? చుట్టుపక్కల ఫెన్సింగ్ ఉంది. మెయిన్ గేట్ ఉందా? మెయిన్ గేట్ ఉంది, ఫెన్సింగ్ ఉంది. ఓకే, చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది. మెయిన్ గేట్ ఉంది. 7 బోర్లు ఉన్నాయి. 7 బోర్లు. ఒక్కొక్క బోర్ ఎన్ని ఇంచులు వాటర్ వస్తుంది సార్? సార్ 2.5-3 ఇంచులు. 2.5-3 ఇంచుల వాటర్ వస్తుంది. వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ ఈ ల్యాండ్కి ఏమన్నా ప్రాజెక్ట్ ఉందా? ప్రాజెక్ట్ కాలువ వచ్చే అవకాశం ఉందా ఏమన్నా? ప్రాజెక్ట్ కాలువ అంటే దగ్గరగా లేదు. బోర్ల మీదే ఉంది. అదే, ప్రాజెక్ట్ కాలువ అయితే లేదు, ఓన్లీ బోర్ల మీదనే వాటర్ వస్తాయి. బోర్ల మీద నడుస్తుంది. ఓన్లీ బోర్ల మీద నడుస్తుంది. 7 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోర్ 2.5-3 ఇంచుల వరకు వాటర్ వస్తుంది. వాటర్ వస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు ఈ ల్యాండ్ వీళ్ళు రైతులు వీళ్ళే చేసుకుంటున్నారా, ఎవరికైనా కౌలుకి ఇచ్చారా సార్? ప్రస్తుతం అయితే ఏరియా వాళ్ళకి ఇచ్చున్నారు సార్. అది మామిడి కాపు వరకు ఇచ్చున్నారు. ఓకే, మామిడి తోట వరకు కౌలుకి ఇచ్చున్నారు. కౌలుకి తీసుకున్న సీజన్ బట్టి, సంవత్సరానికి ఒకసారి. అది ఈ మామిడి తోట ఓన్లీ ఆ సీజన్ వరకు కౌలుకి ఇచ్చున్నారు. కౌలుకి ఇచ్చున్నారు. ఓకే, టోటల్ గా మామిడి తోట ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? టోటల్ గా మామిడి ఎకరాలు 80 ఎకరాలు ఉంటాయి. 80 ఎకరాలు మామిడి తోట ఉంటుంది సార్? ఒక సంవత్సరం, అదే ఒక కాపుకి సంవత్సరానికి ఈ మామిడి తోట నేను తీసుకున్నాను అనుకోండి, ల్యాండ్ నాకు ఎంత ఇవ్వచ్చు లీజుకు? నేను ఎంత ఇవ్వచ్చు వాళ్ళకి? సార్ 25 దాకా ఇవ్వచ్చు. ఒక ఎకరానికి 25,000 వరకు కౌలు ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది. సార్ నేల సాయిల్ ఎలా ఉంటుంది సార్? రెడ్ సాయిల్ పూర్తిగా. ఫుల్ రెడ్ లేకపోతే రెడ్ బ్లాక్ ఇట్లా మిక్స్ ఏమిటా సార్? మిక్స్ ఏం లేదు, ఫుల్ రెడ్. ఫుల్ రెడ్. నేల మెత్తటి నేల, రెడ్ సాయిల్ మెత్తటి నేల, లేకపోతే రాళ్ళు ఉన్నాయా? రాళ్ళు ఎక్కడ చూసినా రాళ్ళు అనేది తగలదు మనకి. ఒక రాయి టోటల్ మొత్తం అయితే మెత్తటి నేల. మెత్తటి నేల. ఓకే, నేల. ఇప్పుడు ఈ 105 ఎకరాల ల్యాండ్ సదరమైన ల్యాండా లేకపోతే ఎత్తులు తగ్గులు ఇట్లా ఉంటుందా? మనకేం అప్ అండ్ డౌన్స్ ఏం ఉండదు, అంత ఒకే ప్లేన్ ఉంటుంది. ఓకే ఓకే, అప్ అండ్ డౌన్స్ అలాంటివి ఏమి ఉండవు. నేల మొత్తం సదరంగానే ఉంటది. ఓకే సార్. లోపల ఈ వాచ్మెన్ షెడ్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి. వాళ్ళు కూడా వాచ్మెన్ కూడా అక్కడే ఉన్నారు. ఎన్ని ఉన్నాయి సార్ వాచ్మెన్ షెడ్లు? ఒక 2 షెడ్లు ఉన్నాయి. 2 షెడ్లు ఉన్నాయి. ఈ వచ్చినప్పుడు ఓనర్ ఉంటాడు కదా, ఓనర్ ఉండడానికి ఏమైనా షెడ్ ఉందా సార్? ఓనర్ అది ఓనర్ ఉండే అంత షెడ్లు ఏం కాదు. అంటే ఓకే, వరకే ఉన్నాయి. అంటే నేను అడిగి, అంటే కొన్ని కొన్ని ఏరియాలు ఏమవుతున్నారు సార్? కొన్ని ఏరియాలు ఏంటంటే గెస్ట్ హౌస్, కొన్ని ఓనర్ వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ ఉంచుకుంటే దాంట్లో ఏసీ పెట్టుకుని ఉంచుతారు. కొందరేమో ఈ రేగులు షెడ్లు వాచ్మెన్ ఉంటారు, కొందరు ఉంచుతారు. కొంచెం కోళ్ళ ఫారం కూడా ఒకటి లోపల పెట్టున్నారు. ఇప్పుడు దీని లోపల, ఓకే, దీని లోపల కోళ్ళ ఫారం ఉందా సార్? కోళ్ళ ఫారం. అంటే అంటే ఈ కోళ్ళ ఫారం షెడ్ ఉందా, లేకపోతే కోళ్ళు కూడా ఉన్నాయా సార్? ఇప్పుడైతే లేదు సార్, మామూలుగా అయితే ఇంతకు ముందు ఉంది. ఓకే, ప్రస్తుతం నేను నిన్న పోయినప్పుడు అయితే లేవు. ఓకే, కోళ్ళు అయితే లేవు, కోళ్ళ ఫారం షెడ్ అయితే ఉంది. ఏంటంటే ఓనర్ ఆయన పెద్ద, ఆయన ఉన్నప్పుడు ఏంటంటే అన్ని చూసుకుంటా, ఆయన లేడంటే ఈ మధ్య. ఓకే, ఎక్స్పైర్ అయిపోయినాడు. వాళ్ళు కొడుకున్నారు. అటువంటి టోటల్ 2-3 ఉన్నాయంట వాళ్ళకి. వెరీ గుడ్ సార్. అంటే ఏంటంటే అతను ఇచ్చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నాడు. అదే, అమ్మేసే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. ఇక్కడ కాదు, అది వాళ్ళు వచ్చేసి బయట ఏలూరు ఆ సైడ్ వాళ్ళు. ఓకే, ఈ ల్యాండ్ ఓనర్ ఏలూరులో ఉంటారు. ఏలూరులో. ఓకే, వెరీ గుడ్ సార్. అయితే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చులుపు టోటల్ గా మొత్తం అయితే మటుకు ఫుల్ రెడ్ సాయిల్. 85 ఎకరాలు 80 నుంచి 85 ఎకరాల వరకు మామిడి తోట ఉంటది.
నెల్లూరు తెలగిరి వెళ్ళే రూట్ కి వచ్చేసి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటది అంతే. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి సార్? ఇప్పుడు నెల్లూరు నుంచి ఇట్లా కలిగిరి వెళ్తుంది కదా, నెల్లూరు టు కలిగిరి. అవును సార్, కావాలి కలిగిరి. అవును సార్. దానికి ఒక వచ్చేసి 2.5 కిలోమీటర్ ఉంటది అంతే. అంటే ఇప్పుడు ఇప్పుడు కలిగిరి నుండి 2.5 కిలోమీటర్ ఇలాంటి కడికి, కలిగిరి నుంచి నెల్లూరు వస్తుంది అది రోడ్డు, నెల్లూరు రోడ్డు. దానికి వచ్చే 2.5 కిలోమీటర్ ఉంటుంది. అదే సార్ నేనేమంటానంటే, ఇప్పుడు కలిగిరి నుండి నెల్లూరు వెళ్ళే రోడ్డు కలిగిరి నుండి 2.5 కిలోమీటర్ ఇలాంటి దగ్గరకు వస్తా సార్ అంటున్నాను. అవును, ఆ రోడ్డు అక్కడ నుంచి ఆ ల్యాండ్ కి ఉంటది అనమాట. ఓకే, అర్థమైంది సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్, ఇప్పుడు ఇప్పుడు 7 బోర్లు ఉన్నాయి అన్నారు కదా, ఈ 7 బోర్లు వాటర్ ఉండడానికి ఏమన్నా చెరువులు అలాంటి ఏమైనా చేశారా సార్? అటువంటి ఏం లేదు, పాండ్స్ ఏం కట్టలేదు. అదే, అలాంటి ఏం లేవు, ఓన్లీ బోర్లు రన్నింగ్ లో ఉన్నాయి అంతే. సంపులు గింపులు అటువంటి ఏం లేదు. సంపులు అంటారు. ఓకే ఓకే. దీంట్లో ఇప్పుడు ఇప్పుడు 7 బోర్లు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎన్ని ఉన్నాయి సార? ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి సార్, 2 ట్రాన్స్ఫార్మర్లు. 2 ట్రాన్స్ఫార్మర్లు కరెంట్ ఉంది, కరెంట్ ఉంది. వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి. సో టోటల్ గా సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ 105 ఎకరాలు అన్నారు కదా, ఏ జిల్లా వస్తుంది ఈ ల్యాండ్? నెల్లూరు సార్. నెల్లూరు, నెల్లూరు జిల్లా. ఏ మండలం వస్తుంది? ఏఎస్పేట. ఏఎస్పేట మండలం. ఓకే, ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్? సారీ అర్థం కాల, చిరమన అనే ఒక విలేజ్ కి దగ్గరలో వస్తుంది ఈ ల్యాండ్. నియోజకవర్గం ఏది వస్తుంది సార్? ఇప్పుడు ప్రజెంట్ నియోజకవర్గం ఆత్మకూరు. ఆత్మకూరు నియోజకవర్గం వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు చెలుపు చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది, వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి. ఓకే, ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? వాళ్ళు ఆల్రెడీ 14కి ఎట్లా చెప్తున్నారు రేటు? 14 చెప్తున్నారు. ఓకే, రైతులు. సరే, వాళ్ళని కూర్చొని మనం ఏదన్నా పోనీ ఓకే అనుకుంటే ఏమైనా 1 లాక్. అది అర్థమైందిలే సార్. ఇప్పుడు వాళ్ళైతే రైతులు అయితే 14 చెబుతున్నారు, ఈ ల్యాండ్ చూసి ఓకే అంటే ఓ రూపాయి డేటు మనం మాట్లాడితే కూర్చొని మనకి మాట్లాడుకోవచ్చు సార్. అది విషయం అర్థమైంది సార్, మంచి మాట చెప్పారు సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ ఈ తార్ రోడ్డా మట్టి రోడ్డా? ఇది తార్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. తార్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ లోపల నేర్ కాలేజ్ ఉంటుంది. ఓకే, అంటే 1/2 కిలోమీటర్ అంటే 500 మీటర్లు. ఈ 500 మీటర్లు ఈ మట్టి రోడ్డు ఎన్ని అడుగులు వెడల్పు ఉంటుంది రోడ్డు? ఉంటా సార్, ఇది 20 అడుగుల 30 అడుగుల వెడల్పు. 20 దాకా ఉంటది లోపలే ఉంటది. ఓకే, ఈ రోడ్డు గట్టి రోడ్డా లేకపోతే గుంతల మెట్లగా ఉంటదా? ఈ మట్టి రోడ్డు కూడా స్ట్రైట్ ప్లెయిన్ గా ఉంటది, గట్టి రోడ్డు. సో ప్లెయిన్ ప్లెయిన్ బట్ గట్టిగా ఉంటది రోడ్డు కూడా, గట్టిగా ఉంటది. అంటే అటువంటిది ఏం లేదు, అది వాగులు వంకలు అలాంటివి ఏం లేవుగా సార్? ఏం లేదు, పోయే దారిలో ప్లెయిన్ గా ఉంటది, నేరుగా వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే లారీ గానీ బస్సు గానీ ట్రాక్టర్లు గానీ మొత్తం ఏదైనా గానీ ఇబ్బంది లేదు. అదే, అంటే నాకు ఐడియా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కౌలుకి ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరానికి 25,000 ఇస్తారా సార్? ఒక ఎకరానికి అదే, ఈ లారీ ట్రాన్స్పోర్ట్ మొత్తం వెళ్ళాలి కాబట్టి రోడ్డు కూడా గట్టిగా ఉండాలి కదా. రోడ్డు కూడా సార్, నేను లోపలికి వెళ్ళిపోతే అక్కడ నీకు లోడ్ చేసుకునేది మామిడి పళ్ళు అన్ని, బంగిన పళ్ళు చెట్లు అన్ని ఉన్నాయి. మామిడి పండ్లు ఒకటే రకమా లేకపోతే క్వాలిటీ అంటే మామిడిలో రకాలు ఉంటాయి? రకాలు, మల్టిపుల్ ఉన్నాయి. బంగిన పళ్ళు ఉన్నాయి, అంటూ మామిడి ఉన్నాయి, నీలం, అన్ని రకాలు ఉన్నాయి. అన్ని రకాల మామిడి పండ్లు దీంట్లో ఉన్నాయి, అన్ని మల్టిపుల్ ఉన్నాయి. ఓకే ఓకే, అర్థమైంది సార్. సార్ ఇప్పుడు నెల్లూరు సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 30 కిలోమీటర్స్. నెల్లూరు సిటీ నుంచి ఈ ల్యాండ్ కి 30 కిలోమీటర్లు. కావలి సిటీ నుంచి సార్? కావలి, కావలి కూడా అంతే ఉంటుంది, ఇంచుమించు కొంచెం ఉంటుంది. ఓకే ఓకే సార్. ఓకే, ఎకరం 14 చెప్తున్నారు, కూర్చుంటే కొంచెం అడిగి మాట్లాడదాం అంటారు. మంచి సర్కిల్ పెట్టు, లొకేషన్ కూడా షేర్ చేస్తున్నాను. ఓకే, చేశారు. అవును, మంచి ఏరియాది, మా వాటర్ ఉండే ఏరియా, మంచి సర్కిల్ పెట్టు. సార్ ఇప్పుడు ఎండాకాలానికి వాటర్ అలాంటివి తగ్గవా సార్? మంచి ఎండల కాలంలోనే ఫుల్ వాటర్, ఇప్పుడు నిన్న దాకా ఎండల కాలం, ఇప్పుడు ఇక్కడ అటువంటి టైంలోనే ఫుల్ వాటర్. సో వాటర్ కైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సార్. అలాగనే ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే
ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే బిఫోర్ 2 డేస్ ముందు నాకు ఫోన్ చేయండి, లేదా నాకు ఫోన్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేయండి. బిఫోర్ 2 డేస్ ముందు నాకు ఫోన్ చేయండి లేదా నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు అమ్మాలి అని మీరు అనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చాలా బిజీగా ఉంటాను, దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ మీరు చేయొద్దు. మీరు నన్ను అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో, ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్, A to Z ప్రాపర్టీస్, ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో నేను ప్రాపర్టీస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. కనుక దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.